నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రాబోవు వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని మర్రిపాడు వైద్యాధికారి గోపినాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంతం కావడంతో ఎండలతో పాటు వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు ఉదయాన్నే వెళ్లి 11 గంటల లోపల చూసుకుని వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో మజ్జిగ గాని, త్రాగునీరు గాని ఎక్కువగా ఉపయోగిస్తే వడదెబ్బ నుండి బయటపడవచ్చు అన్నారు. ఎండలకు, నల్లటి సిల్క్ దుస్తులకు దూరంగా ఉండాలని సూచించారు. ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు. మన మండల ప్రజలకి వైద్యాధికారి, మన వైద్య శాఖ తరఫున ఈ వేసవకాలం వస్తుంది, ఈ వేసవకాలంలో ఎండలు కూడా తీవ్రతరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ వాళ్ళు ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది. మనది మన మరిపాడు మండలం కొద్దిగా మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎండలు, వడగాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వడగాలుల నుంచి మనం జాగ్రత్తగా ఉండడానికి, ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు, చిన్నపిల్లలు, చిన్నపిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు అర్లీగా మన పనులు మనం చేసుకునేదానికి 11 లోపలే మన పనులన్నీ అయిపోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఖచ్చితంగా వెళ్లాల్సిన సమయంలో ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మనం 11 లోపలే మన పనులన్నీ చేసుకోగలిగి ఇంటి పట్టున ఉండగలిగితే వడగాలి నుంచి కొంత రక్షణ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం బయటకు వెళ్ళినప్పుడు మన బ్యాగ్లో కానీ, మన దాన దగ్గర కానీ మజ్జిగ బాటిల్ కానీ, దానికి సంబంధించిన నీళ్ల బాటిల్ కానీ కంటిన్యూగా పెట్టుకొని వాటర్ని మనం కంటిన్యూస్గా తీసుకుంటా ఉంటే ఈ యొక్క వడదెబ్బ తగిలే అవకాశం తక్కువగా ఉంది. మరియు నల్ల దుస్తులు మ్యాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు ధరించకుండా తెల్లటి దుస్తులు ధరించడం వల్ల ఈ ఎండ తీవ్రత నుంచి, ఆ యొక్క అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన శరీరం కాపాడబడుతుంది. కాబట్టి మన ఎండ నుంచి మ్యాక్సిమం దూరంగా ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకు ఈ యొక్క వడదెబ్బ నుంచి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు, ముసలి వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆ యొక్క వడగాలు వచ్చే సమయంలో ఇంటి బయట కూర్చొని ఆ యొక్క వడగాలులకి వాళ్ళు తగలకుండా కొద్దిగా నీడ పట్టున చెట్టు కింద కూర్చొని అటువంటి ప్రదేశాల్లో సాయంత్రం ఎండ దగ్గర దాకా సేవ తీరవలసిందిగా మండల ప్రజలకు సూచించడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఈ యొక్క వడగాలులు తగిలితే వచ్చే లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే, జ్వరం సడన్గా 104 నుంచి 105 దాకా వచ్చే అవకాశం ఉంది. ఒక నడుస్తూ ఉన్నప్పుడు తను ఒక తాగిన వాడి వలె నడక అలాగే ఉంటుంది. అతని దగ్గర పోతే మనం అతనికి ఒళ్ళు చూస్తే చాలా వేడిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అతన్ని మనం ఇమీడియట్గా చల్లటి ప్రదేశానికి తీసుకొచ్చి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.